అది టేకింగ్ అంటే ఏంటి, మేకింగ్ అంటే ఏంటి, కరప్షన్కి ఏదో కొత్త నిర్వచనం చెప్పాడు. నిన్నంత బుర్ర బద్దలు కొట్టుకున్నాను, నాకేం అర్థం కాలేదు. గాంధీ గారు ఊరూరా మీటింగ్ పెట్టి వచ్చిన ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రాలు, ఎందుకమ్మా నీ చెవులకి అవి ఎందుకు ఇలా ఇచ్చే అని తీసుకెళ్ళేవాడు. అది కరప్షన్ కాదండి, అది కలెక్షను, అదే టేకింగ్ అంటే. టేకింగ్ మేకింగ్ తేడా తెలియనంత పరిస్థితిలో ఉన్నవాళ్ళు అంటే, మీ చంద్రబాబు గారు అసలు ఎప్పుడు ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోడు కాబట్టి ఆయన లెక్క వేరు. మేము అందరం తీసుకుంటాం. నేను నా 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, 4 ఎలక్షన్లు పోటీ చేశాను. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకున్నాను, ఎప్పటికీ రసీదు ఇవ్వాల. మీ బ్రస్లోనే బోల్డ్ మంది, అది అశోక్ కుమార్ జైలు, నా ఓడిపోయిన ఎలక్షన్, నెగ్గిన ఎలక్షన్, ప్రతి ఎలక్షన్కి డిపాజిట్ అతనే కడతాడు, నామినేషన్ అతనే ఫైల్ చేస్తాడు. అతనే నా దగ్గర రిసీట్ తీసుకోవాలా, నాకేం అప్పు ఇవ్వాల. ఇంకా చాలామంది ఫ్రెండ్స్, ఇదో 1000 ఉంచు, ఏంటి ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్కి 1000 రూపాయలు ఏముంటుంది వాల్యూ, అతని ఇష్టం, అతనికి నా మీద ఉన్న లవ్వు, అతనికి ఉన్నటువంటి కెపాసిటీ అది. ఇదో 1000 ఉంచు, 500 ఉంచు అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాకు, అది వాళ్ళకి నా మీద ఉన్నటువంటి ప్రేమ. దాన్ని మనీ టేకింగ్ అంటారు. కలెక్షన్కి కరప్షన్, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విపరీతంగా కలెక్ట్ చేస్తారు, అది కలెక్షనే. ఆ కలెక్ట్ చేసిన సొమ్ము వాళ్ళు తినరు, పార్టీ ఆఫీస్ కడతారు, లేకపోతే పార్టీ సదస్సులు పెడతారు, అది కలెక్షను. కలెక్షన్కి కరప్షన్కి తేడా ఏంటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకోకుండా అర్థం కాని పరిస్థితిలో ఈవేళ రాజకీయాలు వచ్చేసాయి. నిజంగా అది కుటుంబరావు బుర్ర బద్దలు కొట్టుకున్న ఆయనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి వచ్చారు, దాన్ని మార్చమనే నేను చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి కలెక్షన్ చేశాడనే చెప్తున్నాను, నేను కలెక్షన్ చేశానని చెప్తున్నాను. మేమెవ్వరూ ఆనెస్ట్ కాదు. రాజకీయాల్లోకి వచ్చాక ఆనెస్ట్ అని ఎవడన్నా చెప్పుకుంటే అది అబద్ధం. ఇది నేను మొట్టమొదటిసారి చెప్పట్లే. నేను కరప్ట్ కాదండి అంటే ఓకే, దాన్ని ఒప్పుకోవచ్చు. చాలామంది ఉన్నారు మీ పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీల్లో కరప్ట్ కానటువంటి పొలిటీషియన్స్ ఉన్నారు. కానీ నేను ఆనెస్ట్, ఆనెస్టీ అంటే అర్థం ఏంటి, నువ్వు నీతిగా ఉండటం కాదు, నీ పక్కన జరుగుతున్నటువంటి అవినీతిని కూడా నువ్వు బయటపెట్టి ఆ అవినీతితో నేను ఉన్నామని పోగలిగితే వాడు ఆనెస్ట్. నా ఉద్దేశంలో ఎవడో లేడు, ఇప్పుడు ఈవేళ రాజకీయాల్లో ఎవడో లేడు, ఉండలేరు. నువ్వు నీతిగా ఉంటేనే చాలా గ్రేట్. కుటుంబరావు గారు రేపు ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని చెప్తున్నారు, రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈయనే ఫైనాన్స్ మినిస్టర్ అండి. మరి మీరు ఇదేనా తెలుసుకోకపోతే, కలెక్షన్ ఏంటో కరప్షన్ ఏంటో తెలుసుకోలేకపోతే దానికి బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? మన ఇద్దరం తలుపులేసి కూర్చుందామని ఆఫర్ ఇచ్చాను కదా, మన ఇద్దరమే కూర్చుందాం తలుపులేసుకుని. మీకు తెలియదు నేను చెప్తాను, నాకు తెలియదు మీరు చెప్పండి. నాకు ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ అసలు తెలియనే తెలియదు. నాకు నిన్నటి వరకు అసలు బాండ్ అంటే ఏంటో తెలియదు, బాండ్ గ్యారంటీ అంటే ఏంటో తెలియదు, అక్కడ గంట ఎందుకు కొట్టారో నాకు తెలియదు, ఆయన ఎద్దుకొమ్మలు ఎందుకు పట్టుకున్నాడో నాకు తెలియదు. ఏంటి ఇదంతా నాకు అర్థం అవ్వలా, ఇదేదో బాహుబలి సినిమాలో ఉందనుకున్నాను. కానీ ఇప్పుడు కుటుంబరావు గారు వచ్చి నీకేమీ తెలియదు అని చెప్పిన తర్వాత మీరు చెప్పండి మీ దగ్గరికి వస్తానని చెప్పాను, మీ దగ్గర నేర్చుకుంటానని చెప్పాను. నిన్న నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను, ఇక్కడ రాజమండ్రిలో ఒక స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ఏంటో దీని గొడవ ఏంటి చెప్పాను, టక్ టక్ అని కొట్టాడు కంప్యూటర్లో, వచ్చింది ఏంటి ఈవేళ వీళ్ళు ఇచ్చిన 2000 కోట్ల రూపాయల బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 2000 కోట్ల రూపాయల బాండ్లు డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాడు, నేను కొనుక్కోవడానికి లేదు, డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాడు ఎవడైనా సరే కొనుక్కోవచ్చు. సరే డీమ్యాట్ అకౌంట్ ఎవరి దగ్గర ఉందంటే ఆయనే పేర్లు కూడా చెప్పాడు, ఓ పలానాడు దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉందండి ఆయన కొనొచ్చండి అని. మరి అయితే కొనేద్దాం నాకు అర్జెంటుగా, నేను 2 లక్షలు, ఎందుకంటే కూపన్ 2 లక్షలు అని పెట్టారు, నేను 2 లక్షలు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటావు చెప్పు నేను కొనుక్కుంటానని అడిగాను. అడిగితే 2 లక్షలు ఇవ్వట్లేదండి, 10 లక్షలు అయితేనే ఇస్తున్నారు, మినిమం 10 లక్షలు కొనుక్కోవాలి, 10 లక్షలు కొనుక్కోవాలంటే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాడికి మీరు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అతను ఈ వేళ అప్లై చేస్తే వచ్చేస్తుంది, ఇదిగో ఇచ్చేస్తాను గురు 10 లక్షలు చెక్ ఇచ్చేస్తానన్నాను. ఆగండి సార్, 10 లక్షలు కాదు, ఈవేళ మార్కెట్లో దాని రేటు 11 లక్షలు అండి అన్నాడు. ఇదంటే 10 లక్షలది 11 లక్షలు కమ్మడం ఏంటి, గవర్నమెంట్ బాండ్ అంటే ఇది అంతేనండి, ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో
వెళ్ళి ఎప్పుడైతే మీరు దాన్ని లిస్టింగ్ చేస్తారో, లిస్టింగ్ చేసిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు ఎలా అయితే మారుతుంటాయో ఇది కూడా అలా మారుతుంటుందండి. ఇందులో ఉన్నది ఏంటంటే ఎప్పుడు 10 లక్షలకు తగ్గదు, ఎందుకంటే మనకి మెచ్యూర్ అయ్యాక వచ్చేది 10 లక్షలే. ఈవేళ వాళ్ళు అమ్ముకుంటారు 2000 కోట్లకి కొనుక్కున్న వాళ్ళు 10% ఎక్స్ట్రా చేసి 2200 కోట్లకి అమ్ముకోవడానికి వేళ పెట్టారు. ఈ 200 కోట్ల లాభం ఎవరికి వెళ్తుందా అంటే ఆ కొనుక్కున్న 10 మందికి వెళ్తుందండి అని చెప్పారు. కొనుక్కున్న వాడికి ఏమొస్తుందా అంటే కొనుక్కున్న వాడికి నువ్వు ఎక్స్ట్రా తెచ్చావు కాబట్టి 8% వడ్డీ వస్తుందండి అని చెప్పాడు. అంటే మనకిచ్చేది, మనం కొనుక్కుంటే మనకు వచ్చేది 8%, ఎవరైతే అక్కడ వెళ్ళి ఈయన గంట కొట్టాడో వాళ్ళకు వచ్చేది 2.36%. ఇదేంటంటే అన్ని కంపెనీలు ఇంతేట, అంటే సిఆర్డిఏలో కంపెనీ చేశారు. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఎందుకు క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కంపెనీ అని పెట్టుకోండి, ఆ కంపెనీలో షేర్లు మీ వాళ్ళకే ఇచ్చుకోండి, ఇది మాదే అని చెప్పండి, మీ ఇష్టం వచ్చిన తప్పు తెచ్చుకోండి. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఎందుకు? అమరావతిని చూసి మామూలుగా ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు నేవస్తాం మేమొస్తాం, ఇలాంటి హిస్టారికల్ సిటీ ఒకటి ఇంత పెద్ద క్యాపిటల్ కడుతుంటే మేము ఇందులో భాగస్వాములు కాకపోతే ఎలాగని జపాన్ అన్నారు, ఎన్ని దేశాలు తిరిగారు, అందరూ వచ్చి మీదడిపోతున్నారు, మేమిస్తాం అంటున్నారు, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అని చెప్పే మీకు నిన్న మీ మంత్రి గారు అసెంబ్లీలో చెప్తున్నాడు మాకు రేటింగ్ లేదండి, అమరావతికి రీపేమెంట్ కెపాసిటీ లేదు, అందుకే అమరావతి గ్రేడింగ్ ఏమన్నా వచ్చింది, 3AAA అన్నా ఎంత వచ్చుంటే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం రాకపోను. ఈవేళ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చాం కాబట్టే ఆ డబ్బులు వచ్చాయి, లేకపోతే రావు అని ఆ అసెంబ్లీలో ప్రకటించాడు ఆయన. ఎందుకయ్యా 2000 కోట్లు అంటే కూడా చెప్పాడు, ఒక 10,000 కోట్లు అప్పు తేవాలనుకోండి మనం కొంత మన డబ్బు పెట్టాలి కదా, ఆ డబ్బు కోసం ఈ 2000 కోట్లు ఎంత దీనస్థితి అండి. ఈ గవర్నమెంట్ మైపెట్టు ఇంకో మాట అన్నాడు, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కుని తినానివ్వదు అని. నేను ఇదే మాట ఇక్కడ చెప్పాను, అడుక్కు తినేవాడు ఆడికారులో ఎడితే ఆవిడ ముష్టైడయ్యా, అడుక్కు తినేవాడు అడుక్కు తినే పేస్తూ వెళ్ళాలి, నువ్వు స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళి ఏ మా ముష్టైడే అంటే ఆవిడ వేయడు భవతే భిక్షాందే అని ఇంట్లో కాకేస్తే ఎలా పైకి వెళ్ళాను, లేకపోతే భోజనాలు అవుతుంటే భోజనాలు అవుతున్నాయి అయిపోయాయి ఇంకా అవ్వలేదు ఏదో ఒకటి చెప్పమని చేస్తారు. పెట్టే అమ్మ ఎవరైనా ఉంటే బాబు ఆగని చెప్పి పెడుతుంది, పెట్టే అమ్మ కూడా నువ్వు అక్కడ నిలబడే దా ముష్టి పెట్టరా, ఎంతసేపు నిలబడాలి అంటే ఎవరు రారు, నువ్వు ఆడి కారులో కూర్చుని. ఈవేళ మనం ఆ లెవెల్లో వెళ్తున్నావు, డైరెక్ట్గా అసెంబ్లీలో ఏం ప్రకటిస్తున్నావు, అమ్మ పెట్టా పెట్టదు అడుగు అమ్మ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇదేంట్రా ఇంత దారుణం, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టనివ్వకపోవటం అని చూస్తే మీకు మొన్న చెప్పానే 8/2/2018 నాడు అంటే 6 నెలల క్రితం జీవో నెంబర్ 65 ప్రకారం సిఆర్డిఏని ఏం చెప్పారు, హడ్కో వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటున్నారు, రిగార్డింగ్ లోన్ ఫ్రమ్ హడ్కో ఎక్స్టెండింగ్ గవర్నమెంట్ గ్యారంటీ కెన్ బి కన్సిడర్డ్. హడ్కో వాళ్ళు ఏమన్నారు, అమరావతిలో డబ్బు బిల్డింగ్లకు డబ్బు ఇవ్వాలంటే స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి అన్నారు, ఆ గ్యారంటీ ఇవ్వడానికి కండిషన్ పెట్టాడు, రిగార్డింగ్ లోన్ ఫ్రమ్ హడ్కో ఎక్స్టెండింగ్ గవర్నమెంట్ గ్యారంటీ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ లెస్ దాన్ 8%. 8% లోపల ఇంట్రెస్ట్కి ఇస్తాను అని అడుకోవాలి చెప్తేనే మేము స్టేట్ గవర్నమెంట్ సంతకం పెడతాం, లేకపోతే పెట్టాం. సిఆర్డిఏ షల్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు నెగోషియేట్ విత్ హడ్కో టు రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ ద హడ్కో డజంట్ షో ఇంట్రెస్ట్ ఫర్ రిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ కెన్ ఫెసిలిటేట్ అరేంజింగ్ లోన్స్ ఫ్రమ్ అదర్ ఎస్సీబీస్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెస్ దాన్ 8% బై ది ఎక్స్టెండింగ్ గవర్నమెంట్ గ్యారంటీ ఇఫ్ రిక్వైర్డ్. దీని అర్థం ఏంటి, హడ్కో వాళ్ళు 8% కన్నా తక్కువ వడ్డీకి ఇస్తానంటే తీసుకోండి, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వం, ఎవడిస్తారంటే వాడి దగ్గర తీసుకోండి. ఇది ఒక గవర్నమెంట్ జీవో ఇది, ఇన్ ద రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ రెజీమ్, అది కూడా నెక్స్ట్ పేరాలో వడ్డీ రేట్లు తగ్గిపోతున్నటువంటి ఈ కాలంలో బాండ్స్ ఫర్ లాంగ్ డ్యూరేషన్స్ విత్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షల్ బి ట్రైడ్ ఓన్లీ ఆన్ ద రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఫార్ బిలో ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ టర్మ్ లోన్స్ అండ్ అప్రోప్రియేట్ క్లాజెస్ ఫర్ రీకాల్ ఆప్షన్స్.
ఈవేళ ఉన్నటువంటి వడ్డీ రేట్లు చూసుకుని ఇంత లాంగ్ టర్మ్ లోన్కి వెళ్తున్నప్పుడు అన్ని ఆప్షన్స్ సరిగ్గా చూసుకుని అతి తక్కువ రేటుకి వాడు ఇస్తానంటేనే మనం తీసుకోవాలి. ఇవి వాళ్ళ జీవోయే ఇది. ఎందుకు 6 నెలల్లో 10.36 ఇంట్రెస్ట్కి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నేను నిన్న చూశాను. ఇంత పూర్వం అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ని ఇలాంటివి చేశారండి? ఏమీ లిస్ట్ చేయకుండా ఆయన 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 14, ఇంకా అంతకుముందు కూడా చేశాడు. సెప్టెంబర్ 14 8.96 ఇంట్రెస్ట్కి చేశాడు. సెప్టెంబర్ 10 9.08 చేశాడు. 16 8.88 చేశాడు. డిసెంబర్ 24 8.26. మొన్ననే జూలై 25, 2018 8.42 ఆయన తెచ్చినప్పుడు ఇవన్నీ. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 సార్లు